ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. ఒక మైనర్ నిర్లక్ష్యం రాహుల్ కుమార్ ని సెప్టెంబర్ 10 అర్ధరాత్రి బలి తీసుకుంది. అతి వేగంతో ఎన్జీ హెక్టార్ SUV కార్ను నడపడంతో డ్రైవర్ అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టాడు. ఆ తర్వాత కార్ను అక్కడే వదిలేసి ఉడాయించాడు. ఈ ఘటనలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ రాహుల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాహుల్ మరణించాడు. బైక్ పై వెనుక కూర్చున్న రాహుల్ స్నేహితుడు పవన్ కుమార్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు ఇంటర్ విద్యార్థి మైనర్ బాలుడు. కార్లో నిందితుడితో పాటు అతని స్నేహితుడు మరో విదేశీ పౌరుడు కూడా ఉన్నారు. ఘటనా స్థలంలో వదిలేసి పారిపోయిన కారు ఆధారంగా రవాణా శాఖ సమాచారంతో బాలుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంతేకాదు, కోట్లాది రూపాయల కుంభకోణంలో కొన్ని నెలల క్రితం అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాధితుడి స్నేహితులు తండ్రి అలా, కొడుకు ఇలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.